ఎన్నో సంవత్సరాలుగా అట్లాంటిస్ ఎక్కడ ఉందో దాని లొకేషన్ ఏంటో వెతకడానికి ట్రై చేస్తూనే ఉన్నారు కానీ అది మిస్టరీగానే ఉండిపోయింది అసలు ఈ అట్లాంటిస్ అనే పేరు ఎలా తెలిసింది ఆ నగరం ఎక్కడ ఉంది అసలు అట్లాంటిస్ అనేది నిజంగా ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి అలానే గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ అట్లాంటిస్ మిస్టరీ దాదాపు క్రీస్తు పూర్వం 360లో గ్రీకు దేశంలోని ప్లాటో అనే ఒక మోస్ట్ ఫేమస్ ఫిలాసఫర్తో మొదలైంది ప్లాటో ఫిలాసఫర్లకి ఐడియాలకి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది ప్లాటో ద టైమియాస్ అండ్ ద క్రిటియాస్ అనే రెండు పుస్తకాలు రాశాడు అందులో అట్లాంటిస్ గురించి ఒక గొప్ప నగరం గురించి ప్రస్తావించాడు తను రాసిన దాన్ని బట్టి అట్లాంటిస్ అనే నగరం ఇప్పుడున్న సిటీస్ కన్నా ఎన్నో ఇయర్స్ అడ్వాన్స్డ్గా ఉండేది అక్కడ ఎప్పుడూ స్వర్గంలా ఉండేదని బాగా నిధి నిక్షేపాలు ఎక్కువగా ఉండేవని ప్లాటో ఆ పుస్తకంలో రాశాడు ఇంకా అతను చెప్పిన దాని ప్రకారం అక్కడ పొసోడెన్ అనే దేవుని పూజించేవారు ఆ దేవుడికి బంగారు విగ్రహంతో ఉన్న గుడి ఆ అట్లాంటిస్ సిటీ మధ్యలో ఉండేది సిటీ మొత్తం 3 రింగులుగా ఉండేది ఒక రింగు నుండి ఇంకో రింగుకు వెళ్ళడానికి బ్రిడ్జెస్ ఉండేవి అక్కడ ఉండే బిల్డింగ్స్ అన్నీ నలుపు ఇంకా ఎరుపు రాళ్లతో కట్టారు అప్పట్లోనే మనుషులు ఫ్లయింగ్ జెట్స్ వాడేవారు అయితే ఒక విషయం మాత్రం ఇక్కడ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది అదేంటంటే అక్కడ ఒక క్రిస్టల్ని ఆ సిటీ మొత్తానికి ఎనర్జీ సోర్స్గా వాడేవారు కొన్ని మిలియన్ ఇయర్స్ వరకు సరిపోయే ఎనర్జీ ఆ క్రిస్టల్ రిలీజ్ చేసేదట పుస్తకం చదువుతున్నంతసేపు ఇంకా నెక్స్ట్ ఏంటి అని అనిపించే విధంగా రాశాడు ప్లాటో అయితే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ పెట్టాడు అదేంటంటే రాత్రికి రాత్రే వచ్చిన సునామీ దెబ్బకి అట్లాంటిస్ మునిగిపోయింది తెల్లవారేసరికి ఇక్కడ ఒక ఐలాండ్ ఉండేదే అని కూడా తెలియనంతగా అయిపోయిందని ప్లాటో ఆ పుస్తకంలో రాశాడు ఈ బుక్ గ్రీకు భాషలో రాసి ఉండడం వల్ల అప్పట్లో అంతగా ఫేమస్ అవ్వలేదు అయితే 1993లో అట్లాంటిస్ గురించి ప్లాటో రాసిన 2 పుస్తకాలని ఒకే పుస్తకంగా థామస్ టైలర్ అనే ఒక వ్యక్తి అనువదించాడు మెల్లగా జనాలు ఆ పుస్తకం చదవడం స్టార్ట్ చేశారు అలా ప్రపంచానికి అట్లాంటిస్ గురించి తెలిసింది కొంతమంది అట్లాంటిస్ అనేది ఒక కట్టుకథ అని కొట్టిపారేశారు కొంతమంది అక్కడ నిధులు ఉంటాయేమోనని ఆలోచించడం మొదలుపెట్టారు కొంతమంది మాత్రం ప్లాటో చెప్పినట్టుగా ఆ సిటీ మొత్తానికి ఎనర్జీ సోర్స్ అయిన క్రిస్టల్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు మరికొంతమంది అట్లాంటిస్లో ఉండే మనుషులు కాదని ఏలియన్స్ అని కూడా అనుకున్నారు ఎవరు ఏమనుకున్నా అందరికీ ఉండే కామన్ డౌట్ అట్లాంటిస్ ఎక్కడ ఉంది దాని అసలు లొకేషన్ ఏంటి ఇదే అట్లాంటిస్ మిస్టరీ అంటే అట్లాంటిస్ నిజంగానే ఉందని నమ్మిన చాలామంది ఈ మిస్టరీస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళల్లో హిట్లర్ కూడా ఒకడు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అలైడ్ ఫోర్సెస్ అయిన అమెరికా రష్యా మీద గెలవడానికి తను చేయని ప్రయత్నం లేదు అదే సమయంలో హిట్లర్కి అట్లాంటిస్ గురించి వేరే దేశాల వారు వెతుకుతున్నట్లు తెలిసింది ప్రపంచంలోనే ఎదురులేని శక్తిగా నిలవాలనుకున్న హిట్లర్కి అట్లాంటిస్ పవర్సోర్స్ అయిన క్రిస్టల్ దొరికితే రష్యా లాంటి దేశాలని నామరూపాలు లేకుండా చేయొచ్చు అనే ప్లాన్ హిట్లర్ది గవర్నమెంట్ డబ్బులో కొంత భాగాన్ని సీక్రెట్గా అట్లాంటిస్ ఎక్స్ప్లోరేషన్ టీంకి పంపేవారు హిట్లర్ హిట్లరే కాదు దీనికోసం చాలా దేశాలే ట్రై చేశాయి చేస్తూనే ఉన్నాయి నిజానికి ప్లాటో అట్లాంటిస్ని గర్వానికి చిహ్నంగా చూపించాడు చివరికి అట్లాంటిస్ని సునామీతో ముంచేయడం ద్వారా మనిషికి అహంకారం ఉంటే ఇలా పతనం అయిపోతాడు అని సింబాలిక్గా చూపించాడు కానీ ప్లాటో తను ముందు రాసిన పుస్తకాలలో అన్ని రియల్ ప్లేసెస్నే వాడాడు కాబట్టి ఖచ్చితంగా అట్లాంటిస్ కూడా నిజమే అని నమ్మారు అయితే ఆ అట్లాంటిస్ ఎక్కడ ఉంది మొదట్లో కొందరైతే నార్త్ అమెరికాలోని ఫ్లోరిడాకి దగ్గరగా ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ అనే ఏరియాలో అట్లాంటిస్ ఉందేమో అని అనుకున్నారు ఎందుకంటే ఆ ఏరియాలో ఎగిరే ఫ్లైట్స్ అన్నీ మాయమైపోతున్నాయి షిప్స్ అన్నీ మునిగిపోతున్నాయి సముద్రం అడుగున ఉన్న అట్లాంటిస్ క్రిస్టల్ దాని పవర్తో పైన వెళ్లే ఫ్లైట్స్ని షిప్స్ని మ్యాగ్నెటిక్ లాగా అట్రాక్ట్ చేసి లాగేస్తుందేమో అని అనుకున్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్లాటో చెప్పిన దాని ప్రకారం అట్లాంటిస్ అనే ఐలాండ్ లిబియా ఇంకా ఆసియాలో కొంత భాగాన్ని కలిపితే ఎంత ఉంటుందో అంత ఉండేదట బెర్ముడా ట్రయాంగిల్ అందులో 1/4 కూడా ఉండదు సో బెర్ముడా ట్రయాంగిల్ కాదని తేలింది మరి దాని అసలు లొకేషన్ ఏంటి అట్లాంటిస్కి సంబంధించి చాలామంది చాలా లొకేషన్ చెప్పారు ఇంట్రెస్టింగ్గా అందులో ద్వారకా పేరు కూడా వినపడింది ద్వారకా కృష్ణుడు ఏలిన రాజ్యం మహాభారతం చివరిలో కృష్ణుడు ద్వారకాని వదిలి వెళ్ళిపోయాక ఆ ద్వారకా సముద్రంలో మునిగిపోయింది ద్వారకా 12,000 సంవత్సరాల క్రితం మునిగిపోయింది అట్లాంటిస్ కూడా దాదాపు 12,000 సంవత్సరాల క్రితమే మునిగిపోయింది కాబట్టి ద్వారకానే వాళ్ళు చెప్పిన అట్లాంటిస్ ఏమో అని డౌట్ వచ్చింది అయితే ఖచ్చితంగా ద్వారకా కానే కాదు ఎందుకంటే ప్లాటో చెప్పిన దాని ప్రకారం అట్లాంటిస్ సైజ్ చాలా పెద్దది ద్వారకా అందులో సుగం కూడా ఉండదు పైగా తను చెప్పిన విషయాలన్నీ మన మహాభారతంలో జరగలేదు
సో ద్వారకాకి అట్లాంటిస్కి ఒకే ఏజ్ ఉండడం కోయిన్సిడెన్స్. కాబట్టి మనం ద్వారకాని పక్కన పెట్టేయచ్చు. ఇలా చాలామంది భూమి మొత్తం జల్లడ పట్టారు, చాలా లొకేషన్స్ అనుకున్నారు, కానీ ఎక్కడ ప్లాటో చెప్పిన ఆనవాళ్ళకు దొరకలేదు. నిజానికి ప్లాటో ఆ పుస్తకంలో అమెరికా ఖండానికి ఆఫ్రికా ఖండానికి మధ్యలో ఉండే నార్త్ అట్లాంటిక్ ఓషియన్లో ఉన్నట్లుగా కొన్ని క్లూస్ ఇచ్చాడు. శాటిలైట్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సముద్రం అడుగున జియోస్టేషనరీ శాటిలైట్ ఫోటోగ్రఫీ యూస్ చేసి వెతకడానికి ట్రై చేశారు, కానీ అంత పెద్ద సముద్రాన్ని శాటిలైట్ ద్వారా వెతకడం కూడా కష్టమే. సో దీనికి ఒక టెక్నిక్ ప్లాన్ చేశారు. మొదట భూమి మీద అన్ని ఖండాలు కలిసి ఒకే నెలగా ఉండేవి, తర్వాత ఖండాలుగా విడిపోయాయి. ప్యాలియో జియోగ్రఫీని యూజ్ చేసి వరల్డ్ మ్యాప్లోని ఖండాలన్నిటిని అతికిస్తే ఇలా వస్తుంది. ఒకవేళ అట్లాంటిస్ కనుక అమెరికాకి ఆఫ్రికాకి మధ్యలో ఉంటే ఇక్కడ గ్యాప్ ఉండాలి, కానీ లేదు, పర్ఫెక్ట్గా అతుక్కున్నాయి. సో అట్లాంటిస్ ఇక్కడ లేదు అని కొట్టిపారేశారు. 2001లో క్యూబార్ దగ్గర సముద్రం అడుగున ఇలాంటి ఒక నగరం ఉందని కనిపెట్టారు. మొదట అక్కడ ఏమన్నా నిధులు దొరుకుతాయేమో అని సముద్రం అడుక్కి వెళ్లారు, కానీ డౌట్ వచ్చి ఆ ప్లేస్ మొత్తాన్ని హై లెన్స్ సోలార్ టెక్నాలజీ యూజ్ చేసి కెమెరాలతో ఫొటోస్ని తీసుకుని వెళ్లారు. ఆ ఫోటోలని క్లియర్గా పరిశీలిస్తే ఇది కూడా ప్లాటో చెప్పినట్లు లేదని కొట్టిపారేశారు. తర్వాత శాంటోలిని అనే ఐలాండ్ దగ్గర సముద్రం అడుగున సర్కిల్ షేప్లో ఉన్న ఒక నగరం దొరికింది. ఒకప్పుడు అక్కడ బ్రోంజ్ ఏజ్ సివిలైజేషన్ ఉండేదని సైంటిస్టులు చెప్తున్నారు. లక్కీగా 2015లో అక్కడ సముద్రం అడుగున రెడ్ అండ్ బ్లాక్ స్టోన్స్ దొరికాయి. అట్లాంటిస్ నిర్మాణంలో ఇలాంటివి వాడేవారని ప్లాటో పుస్తకంలో రాశాడు. అంతేకాదు అక్కడ కొన్ని కడ్డీలు కూడా దొరికాయి. ప్లాటో చెప్పినట్టు అవి కాపర్ మరియు జింకుతో తయారు చేశారు. వాటిని చూసిన సైంటిస్టులు ఇంకా వేగంగా వాటిపైన పరిశోధనలు జరిపారు. అయితే వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, వాళ్ళు కనుక్కున్న నగరం సునామీ వల్ల కాకుండా అగ్నిపర్వతాలు పేలడం ద్వారా ముక్కలే విరిగిపోయి మునిగిపోయింది. అరే ఇది కూడా కాదా అని బాధపడుతున్న టైంలో రియాన్ కోర్ అనే జర్మన్ సైంటిస్ట్ స్పెయిన్లోని డొనానా నేషనల్ పార్క్ దగ్గరలోని సముద్రం తీరంలో ఇలాంటి నగరం ఒకటి ఉందని కనుక్కున్నారు. శాటిలైట్ తీసిన కొన్ని ఇమేజెస్ ద్వారా అక్కడ కూడా అట్లాంటిస్ పోలిన కొన్ని ఇమేజెస్ దొరికాయి. సముద్రం అడుక్కి వెళ్ళి వెతికిన తర్వాత వాళ్ళకి ఒక రాయి దొరికింది. ఆ రాయి మీద 3 సర్కిల్స్ గీసి ఉన్నాయి. అట్లాంటిస్ కూడా ఇలానే ఉంటుంది. ఆ రాయి దాదాపు 600 BC నాటిదట. అక్కడ దొరికిన రాళ్ళు ఖనిజాలు అన్నీ ప్లాటో చెప్పిన దానికి దగ్గర పోలికతో ఉన్నాయి, కానీ సైంటిస్టులు దానిపైన ఇంకా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఇలా అక్కడ ఇక్కడ అని చెప్పడం తప్పితే ఖచ్చితంగా అట్లాంటిస్ ఎక్కడ ఉందో ఎవరూ ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్లో పోస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.